హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా ప్లానెట్ లీఫ్. ఈ ప్రపంచం ఎన్నో వింతలకు అద్భుతాలకు ఆలవాలం. ఇక్కడ ఎన్నో విషయాలు జరిగాయి, ఇకపై జరుగుతాయి కూడా. అంతేందుకు, ఈ వీడియో చూసే సమయంలో కూడా ప్రపంచంలో ఏదో ఒక వింత జరిగిపోతుంది. అయితే వాటిలో మనకు తెలిసిన వింతలు కేవలం ఇసుక రేణువంత అయితే తెలియనివి ఎవరెస్ట్ శిఖరమంత అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే మనలో చాలామంది ఆ ఎవరెస్ట్ శిఖరాన్ని సైతం అధిరోహించాలనే తపనతో నిత్యం కొత్త కొత్త వింతల గురించి ఎంతగానో అన్వేషిస్తున్నారు. మరి అటువంటి వారి కోసం ఈ వీడియోలో టాప్ 5 వింతలను మీ ముందుకు తీసుకువచ్చాను. మరి ఆ మైండ్ బ్లోయింగ్ వింతల గురించి తెలియాలంటే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నంబర్ 5. మన దేశంలో వర్షాకాలం వచ్చి ఎన్నో రోజులుగా వర్షాలు పడుతూ ఉన్నాయి. అయితే వర్షం కురిసినప్పుడు మనపై పడే చినుకులు కాస్త గట్టిగానే తగులుతాయని మనలో చాలామందికి తెలుసు. అందుకు కారణం, ఆకాశం నుంచి భూమిపైకి వచ్చే వర్షపు చినుకులు దాదాపు 7 మైళ్ల వేగంతో ప్రయాణించడం వల్ల అని నిపుణులు చెబుతున్నారు. నంబర్ 4. నేడు ప్రపంచవ్యాప్తంగా కార్లకు ఎంతో డిమాండ్ పెరిగింది. ఎంతో మంది సౌకర్యవంతమైన జీవితం కోసం ఎంతో ఆశపడి కార్లను కొనుక్కుంటున్నారు. ఇదే అదనుగా భావించిన దొంగలు ప్రతిరోజు ప్రతి క్షణం కార్లను దొంగతనం చేసి తెగ సంపాదించాలని భావిస్తున్నారు. దాంతో ప్రపంచవ్యాప్తంగా కార్ల దొంగతనాలు బాగా పెరిగిపోయాయి. ఒక సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి 230 కార్లలో ఒకటి దొంగతనానికి గురవుతుందని తెలుస్తోంది. నంబర్ 3. ప్రపంచ జనాభా రోజురోజుకు పెరిగిపోతున్న విషయం మనలో చాలామందికి తెలిసిందే. దాంతో మనుష్యులు ఎక్కడ పడితే అక్కడ నివాసాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒక అధ్యయనం ప్రకారం ప్రపంచంలో ప్రతి 10 మందిలో ఒకరు ఖచ్చితంగా ఏదో ఒక దీవిలో నివాసముంటున్నారని తెలుస్తున్న విషయం. నంబర్ 2. ఈ భూమిపై ఎన్నో ప్రమాదకరమైన జీవులున్నాయి. వాటిలో విషపూరితమైన పాములు కూడా ఉన్నాయి. ఈ పాముల కారణంగా ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రతి సంవత్సరం పాముకాటు వల్ల ప్రాణాలు కోల్పోయే వారి కంటే తేనెటీగల దాడి వల్ల చనిపోయే వారి సంఖ్య ఎక్కువని ఓ అధ్యయనం ద్వారా తెలుస్తోంది. నంబర్ 1. మనం ప్రతిరోజు డాలర్ రేటు ఈరోజు ఇంత ఉంది, ఆ రోజు అంత పెరిగింది అంటూ ఏదో ఒక వార్త వింటూనే ఉంటాము. ముఖ్యంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా అమెరికా డాలర్పై ఆధారపడి ఉండటంతో మనం వినే వార్తలలో కూడా అమెరికా డాలర్ రేటు గురించే ఉంటుంది. దాంతో ఇంత విలువైన అమెరికా కరెన్సీని అంతే పగడ్బందీగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఆ దేశ ప్రభుత్వం తమ కరెన్సీని కాగితంతో కాకుండా కాటన్ లెనిన్లతో తయారు చేస్తారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి.